శరణార్థులు అందరికి దివ్యల పండుగ శుభాకాంక్షలు. ఎట్లా చేసుకున్నారు పండుగ? కొత్త బట్టలు, పిండొంటలు, పూజలు, నోములు, ఫుల్ బిజీ బిజీ ఉన్నట్టున్నారు. పొద్దంతా పటాకులు కాల్చుడు కూడా జోరు ఉన్నది. ఆగో, సప్పుడు వినబడుతూనే ఉన్నది. సరే గాని ఇవాళ్ళ వార్తలలోకి వెళ్ళిపోయే ముందు మొదలు హెడ్లైన్స్. 12 లక్షల దీపాలతోని పండుగ అయోధ్యలో జరిగింది నిండుగా. ఆదిలాబాద్ లో దండారి సంబురాలు, చూడాల్సిందే గుస్సాడీల డ్యాన్సులు. షురుగా పోతుంది సదర్ సయ్యాట, ఒక్కో దున్నరాజుకు కోట్లు పెట్టిండట. సారు సాఫ్ట్వేర్, మేడం లెక్చరర్, అయినా యవసం చేస్తున్నారు బరాబర్. టీకాలేస్తానికి శీతం తిప్పలు, పబ్లిక్ కు ఇంకా ఓలే బుగులు. ఎనకట నరకాసురుడు అనే రాక్షసుడు పబ్లిక్ ను మస్తు తిప్పలు పెట్టేదట. శ్రీకృష్ణుడు సత్యభామతోని యుద్ధానికి పోతాడు. సత్యభామ ఇడిచిన బాణానికి నరకాసురుడు జీవిడుస్తాడట. ఆ తెల్లారే దీపావళి పండుగ. అమాస నాడు కాబట్టి చీకట్ల పోయి అందరి జీవితాలలో ఎలుగులు నింపాలని దీపాలు ముట్టిస్తారు. ఒక్క ఇంటి ముంగట 10 దీపాలు పెడితే ఆ ఇంటికే కలొస్తుంది. ఆడకట్టుకు 10 ఇండ్ల ముంగట దీపాలు ముట్టిస్తే వాడంతా వెలిగిపోతుంది. ఊరు మొత్తం దీపాలు పెడితే చూస్తందుకు చిన్న సంబరం కాదు. 100, 1000 దీపాలు ముట్టియంగానే చూసుంటారు. అదే లక్షలల్లో దీపాలు ముట్టిస్తే ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. అబ్బా, మొగుల మించి చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే. దీపాల ఎలుగులు, పటాకుల మూతలు, లేజర్ షో మెరుపుల నడుమ దీపావళి పండుగంతా ఒక్కతాన్నే చూసినట్టున్నది. మరి 1000, 10000, 12 లక్షల దీపాలు ముట్టిచ్చిండ్రు సరయూ నది ఒడ్డు పొంట. దేశంలో పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి, అందరి జీవితాలలో ఎలుగులు నింపాలని 10 ఏడు చేస్తుంటారు. ఈ తాపకు 12 లక్షల దీపాలు ముట్టించి రికార్డు కొట్టేసిండ్రు. ఒక్కపారే గిన్ని దీపాలు వెలిగించడంటే మాటలా. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, కడమ మంత్రులు, లీడర్లు, స్వాములు, పీఠాధిపతులు, ఇట్లా చాలా మంది అయోధ్య దీపోత్సవానికి పోయినరు. ఉత్తరప్రదేశ్ చుట్టుముట్టుకెళ్లి బగ్గొచ్చిండ్రు చూస్తందుకు. ఇక చెప్పుకోవాల్సింది సీతారాముల శోభాయాత్ర. పుష్పక విమానం అని పిలుచుకునే గాలి మోటార్లా సీతారామ లక్ష్మణులు అంజన్న దిగంగానే ఎదురుపోయి గిట్ల ఎదుర్కొండు సీఎం యోగి సారు. రథమెక్కి దేవతలను ఊరేగించుకుంటా సరియు నది ఒడ్డుకు తీసుకొచ్చిండ్రు. శోభాయాత్ర అయిపోయినాక దేవతల ఏషం కట్టిన కళాకారుల తన జీవనార్థులు తీసుకొని వాళ్ళ చేతుల కట్నం పెట్టిండు. కళాకారుల ఆటపాటలు జోరుగా నడిచినాయి. ఇక గుజరాత్ లా అక్షరధామ్ గుడి చుట్టుముట్టు 10,000 దీపాలు ముట్టిస్తే గింత ముద్దుగా అనిపిస్తుంది. ఎవ్వలు ఏడ కొలువు చేస్తున్నా, బతకనికి ఏరే ఊరికి పోయినా దివిల పండుగకు ఇల్లు చేరి ఇంటోళ్లతోని సంబురంగా చేసుకుంటారు పండుగ. అవసరమైతే 1 వారం రోజుల ముందుగానే పోతారు. ఇండ్లకు సున్నాలేసుడు, ఎర్రమను పూదిచ్చుడు ఉంటుంది కాబట్టి ఇక పండుగ నాడు ఇంటోళ్ళందరు కలిసి బాంబులు కాల్చుకుంటా ఎంజాయ్ చేస్తారు. అందరి ఇండ్లలో అట్లనే ఉంటుంది, కానీ గీళ్ళ ఇండ్లలో తప్ప. ఎందుకంటే మనకు చిన్న ఇల్లు ఉంటుంది, కానీ వాళ్ళకి ఇండియానే ఇల్లు. ఆవ్ జవాన్ల గురించే. మరి వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో చూడాలే కదా. హ్యాపీ దివాళి అనుకుంటా కాకర పుల్లలు గిర్రా గిర్ర తిప్పుతున్నారు జవాన్లు. కొందరు సిచ్చిబుడ్లు వెలిగిస్తుంటే ఇంకా కొందరు భూచక్రాలు ముట్టిస్తున్నారు. ఇటు కంచెకాడ కొవ్వొత్తులు దీపాంతలు పెట్టి దీపాలు వెలిగిస్తున్నారు. ఇక ఆటపాటలు, డాన్సులతోని దుమ్ము లేపిండ్రు అనుకో రాదుర్రి. జవాన్లతోని కలిసి పండుగ చేసుకుంటానికి లోకల్ పబ్లిక్ మస్తు మంది వచ్చిండ్రు. ఆలుసుతా ఆడిపాడిండ్రు సైనికులతోని. హగో గీళ్ళ డాన్సులకైతే మస్తు ఫిదా అయిండ్రు జవాన్లు. ఆఖర్లా లచ్చింబాంబులు, రాకెట్లు వేలుసుకుంటా చిన్న మురిపెం కాదు పో. దినం దేశానికి కాపలా ఉండే జవాన్లు ఇండ్లకు ఓవుడు కుదరదు కాబట్టి అలా క్యాంపుల కానే కాశ్మీర్లిట్లా ధూమ్ ధామ్ గా చేసుకున్నారు పండుగ.
లచ్చింబాముల మూతలు, తోకపటాకుల సప్పుళ్ళు, కాకరొత్తుల ఎలుగులు, చిచ్చుబుడ్ల ఎలుతురు, రాకెట్ల మెరుపులు, ఓ చిన్నగా లేదు పోన్రి పండుగ సంబురం. ఇంకా పటాకుల సప్పులు ఇనబడుతూనే ఉన్నాయి బయట. పోరలు పెద్దోళ్ళు కలిసి జోర్ జోర్గా గాలుస్తున్నట్టున్నారు. దివాలంటేనే దీపాలు ముట్టించుడు, పటాకులు గాల్చుడు, ఆ మాత్రం ఉంటుంది మరి. అయితే ఇంతవరకు మీరు చాలా తీర్ల పటాకులనే చూసి ఉంటారు, కానీ ఇవాళ మాత్రం అలాక్. అబ్బా చిచ్చుబుడ్డి, ఏహే ఇవాళ బగ్గ కాల్చిన మేము మస్తు అనిపించింది అని అంటున్నారు కదా, కానీ దేనితో తయారు చేసిండ్రు చూడుర్రి. అవు మట్టితో చేసిండ్రు, చిన్న చిన్న గురుగులు తయారు చేసి అందులో భాస్వరం పొడిని నింపి మట్టి చిచ్చుబుడులు చేసిండ్రు. కోతిస్ అంటారు వీటిని. మన తాత ముత్తాతల కాలంలో ఏ వాడదట, కానీ చైనా పటాకులు వచ్చి 20 ఏళ్ల సంది ఇవి కనబడకుండా అయినాయి. గుజరాత్ రాష్ట్రం వడోదరాల మల్ల ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు తయారు చేపించిండ్రు ఈ దివిల పండగకు. తక్కువ పోగొస్తాయట, మళ్ళా చైనా పటాకులు లెక్క పేలినాక రోడ్ల మీద కాగితాలు గీదాలు చెత్త మోపు కావు, గాలిని ఖరాబ్ చేయదు, లడలడా సప్పుడు పెద్దగా రాదన్నట్టు. ఇవన్నీ అట్లా తయారు చేసినాయే. ఆగో ఈ మట్టి భూచక్రాలు. పటాకుల సైజు బట్టి రేటు. వాతావరణం ఖరాబ్ చేయొద్దు అనుకునేటోళ్ళు బగ్గనే కొనుక్కోవాలిట పండగకు. కుండలు తయారు చేసేటోళ్లకు గిరాకీ పెంచినట్టు ఉంటది, ఎనకటి పటాకులు మళ్ళా ఈ పటోళ్లకు ఏర్గ చేసినట్టు ఉంటది. సూపర్ కదా. పొద్దున్న లేచి గుడికి పోయినాం, అమ్మవారికి పూజలు చేపించినాం, నోములున్నోళ్ళు ఇండ్లలో నోము వ్రతాలు చేసుకున్నారు, పిండొంటలు చేసుకున్నాం, చుట్టాలు దోస్తులకు మిఠాయిలు వంచినాం, పొద్ముఖంగా దీపాలు ముట్టించి సంబురంగా పటాకులు కాల్చుకున్నాం. అంతటిట్లనే జరిగింది దివిల పండుగ. కానీ ఆదివాసీలకు మాత్రం జర్రంత స్పెషల్. దీపావళి వస్తున్నదంటే ఏం చేసిండ్రు ఆదివాసీల దీవాళి సంబురాలు ఎట్లున్నాయో మొత్తం చూద్దాం పండ్రి. నెత్తిన నెమలి టోపీలు, కాళ్లకు గజ్జలు, బెడల రుద్రాక్ష, చేతిల మంత్రదండం పట్టుకొని దప్పుదరువులకు తగ్గట్టు ఆడుతున్నారు గుస్సాడీలు. ఆదిలాబాద్ జిల్లాల ఆదివాసీల దండారి సంబురాలియి. 17 దివిల పండుగ ముంగట శురువయ్యి పండుగ వెళ్ళినాక ఓడుస్తాయి. 9 రోజులు జోరుగా చేసుకుంటారు. దివిలకు ముంగట మంచి రోజు చూసి ఊరి పటేలు ఇంటి ముంగట ఆకిలు ఊడ్చి తోరణాలు కట్టి సింగారిస్తారు. ఈ పెద్ద కట్టె స్తంభం చుట్టూ గుస్సాడి డ్యాన్సులు చేసుకుంటా దండారి సంబురాలు చాలు చేస్తారు. ఆదివాసీలు వాడే వాయిద్యాలకు కూడా ప్రత్యేకత ఉంటది. గూమెల, పర్ర, పెట్టె, పెద్ద తోలు డప్పులు, తుడుము, పెప్రే, కాలికోమ్ అనే వాయిద్యాలకు పూజలు చేసినాక సంబురాలు చాలైతాయి. 100 ఏండ్ల సంధి ఇవే వాడుతున్నారు. టప్పల్, కోడల్ అనే మాస్కులు ముఖాలకు పెట్టుకుంటారు. గుస్సాడి వేషాలు కట్టేటోళ్లను దేవుల లెక్కనే అనుకుంటారు ఆదివాసీలు. ఒంటికి విభూది పూసుకొని 9 రోజులు నిష్ఠతో దీక్ష పడతారు గుస్సాడీలు. ఇట్లా చేస్తే కోరిన కోరికలు తీర్తాయని, చేతిలోన్న మంత్రదండం తోటి రోగాలు పారిపోతాయని నమ్మిక. అంతేకాదు, ఈ 9 రోజులు తిరొక్క వేషాలు కట్టి నాటకాలు వేస్తారట. ఆగో వీళ్ళు పోలీస్ వేషం కట్టినట్టున్నారు. మనం భోగి చేస్తామంటే మనం ఇప్పుడు పేయి మీద మొత్తం విభూది రాసుకుని 9 రోజులుగా దీక్ష తీసుకున్నట్టుగా మనము ఉండటం జరుగుతుంది. తరతరాల నుంచి వస్తున్నాం మా పెద్ద మనుషులు సుఖ అట్లా చేసిండ్రు, వాళ్ళని చూసి మేము చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేసిండ్రు అట్లా మేము చూసి నడుపుకుంటూ వచ్చినాం. పండుగ జరిగినన్ని రోజులు వీళ్ళు ఇంకో ఊరికి పక్కూరోళ్ళు వీళ్ళ ఊరికి వస్తారు. వచ్చిన చుట్టాలను మంచిగా అడుచుకుంటారు. అన్నలే కాదు, అక్కలు కూడా కట్టె స్తంభం చుట్టూ తిరుక్కుంటా గోండు భాషల పాటలు పాడుకుంటా సంబురంగా ఆడతారు. జిల్లా కలెక్టర్ మేడం, సర్కార్ ఆఫీసర్లు సుతా దండారి సంబురాలలో భాగమైనరు. ఊర్లా పెళ్లి గాని పిలగాన్లు, ఆడవిళ్ళలకు నడుమ పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయట. నచ్చినోళ్ళని చూసుకొని దండారి అయినాక సంబంధాలు ఖాయం చేసుకుంటారట. ఏండ్ల సందోస్తున్న ఎనకట ఆచారాలు ఇప్పటికీ పాటించుకుంటా సంబురంగా పండుగ చేసుకుంటున్నారు ఆదివాసీలు.
అప్పుడే పండుగ అయిపోయిందా అని అనిపిస్తున్నదిలే. కానీ అస్సలు పండుగ షురుగా పోతుందిలో, రెండు మూడు రోజులు ధూమ్ ధామ్ ఉంటది. కాకుంటే అంతట కాదు, హైదరాబాద్ లోనే మల్లయ్య యాదవన్నలు మాత్రమే చేసే పండుగ. చూస్తందుకు చుట్టుముట్టు ఊర్లకెళ్ళి కూడా బగ్గొస్తుంటారు. ఆ ఆటలు పాటలు ఆ విన్యాసాలు, హౌ సదర్ ముచ్చట్నే చెప్తున్నా. ఈ తాపక ఎట్లుండబోతుందో అరుచుకుందాం పండ్రి. అబ్బారెవ్వా, కర్ర రంగు పోసినట్టే నిగనిగలాడుతున్నాయి దున్నపోతులు. ఒక్కోటి అన్నకంటెత్తున్నాయి పో. సదర్ కోసం సయ్యాడే దున్నపోతులు దిగినాయి పట్టణానికి. ఏమన్నున్నాయా? ఒక్కోటి 10 అనికింటాలకు పైనే ఉంటాయట. హర్యానాకి వెళ్ళి తీసుకొచ్చినాయి. మరి ముషిరాబాద్ లో యాదవ సంఘం తరపున తెప్పించి సాత్తున్నారు. ఓ దాని పేరు కింగు, ఇంకో దాని పేరు సర్తాజు. 16 కోట్లు ఇలువనట. దినాం పొద్దుమాపు 20-30 లీటర్ల పాలు, బాదం పప్పు, పిస్తా, సేపులు, ఇట్లా బలమైన తిండి పెడతారు కాబట్టి ఇంత బందోబస్తు ఉన్నాయి. దినాం 6000 తిండే తింటే ఎంట చూడు ఎట్లా మేపుతారో. మళ్ళా ఆవనూనెతోని మసాజ్ చేసి పొద్దుమాపు వాకింగ్ కు తీసుకుపోతారట. అట్లనే ఖైరతాబాద్ లో లౌరానా, షారుఖ్ దున్నరాజులు సయ్యాటకు తయారైతున్నాయి. రెండింటి ఇలువ దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు. అగో బాటలు మూత తీసి పెడితే గుంజుడు గుంజుతాంది. ఒక్కోటి ఫుల్ బాటిల్ మందు అల్కగా లేపడేస్తాయట. రోజుకు 10-15 వేల ఖర్చు పెడుతున్నారట వీటి కోసం. ఇయ్యే కాదు, ఇంకా పెద్ద పెద్ద దున్నపోతులు షాన్నే దిగినాయి పట్నంలో. ఇక రేపటికెళ్ళి ఉంటాయి హైదరాబాద్ ల దున్నరాజుల అసలు సదర్ సంబురాలు. ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే ఇంటిని మొత్తం బుడ్డ లైట్లతో ముద్దుగా శృంగారిస్తుంటారు. ఆడకట్టులో 2-3 ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, వాడంతా వెలిగిపోతుంటది. అట్లనే అప్పుడప్పుడు ఊరు ఊరంతా లైట్లతో మెరుస్తుంటది. సర్కార్ బంగ్లాలు, గుళ్ళు, గోపురాలను లైట్లు పెట్టి శృంగారిస్తారు. కానీ ఓ తాన గవర్నమెంటు పవేటు అని ఏం లేదు, మొత్తం జిల్జిల్ జిగేలే పోన్రి. రాజస్థాన్ లో దీవిల పండుగ మురిపం ఇది. పింక్ సిటీ అని పేరు పోయిన జైపూర్ లో ఏ సెంటర్ లో చూసినా పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసిండ్రు. రాజస్థాన్ అంటేనే ఎనకటి కోటలకు పేరు పోయిన పట్నమాయే. గులాబీ రంగుల అచ్చం ఎనకటి కోటనే దించిండ్రు పోరి. ఇటు పడవల శివ పార్వతులు, ఈడ పెద్ద కోట, కోట ముంగట లోటస్ పువ్వు. గుళ్ళు గోపురాల సెట్టింగ్లు సుత అద్దిరిపోయినాయి. రోడ్డుకు అవతల పక్క యువతల పక్క తోరణాలు కట్టినట్టే కట్టిండ్రు లైట్లు. ఇక సర్కారు బంగ్లాలు, ప్రైవేట్ బిల్డింగ్లు, సడక్ నడుము ఇట్ల స్తంభాలు, ఇట్లా దేన్ని నిడిచిపెట్టకుండా మొత్తం లైట్ల తో నింపి పడేసిండ్రు సిటీ అంతా. రాత్రిపూట ఏ సెంటర్ కు పోయినా పట్టాబగటిలు తిరుగుతున్నావా అని డౌట్ వస్తాడు పెట్టిండ్రు లైట్లు. ఈడనైతే లైట్లతో పందిరేసినట్టే ఉన్నది పోండ్రి. దీవుల పండుగకు సర్కారు, ప్రైవేట్ దందాలు చేస్తూ కలిసి సిటీని గింత ముద్దుగా సింగారించుకొని సంబురంగా చేసుకుంటున్నారు పండుగ. అంతటా జోరుగా చేసుకున్నారు గాని రాజస్థాన్ లో లైట్ సెట్టింగ్ లతో ఇంకింత సంబరం అనిపించింది. ఏహే, ఈ అవసరం ఏమున్నదిరా దండగా. అట్లా పట్నం పోయి కొలువు చేసుకుంటేనే పండుగ అని అనుకుంటారు చాలా మంది. ఏండ్ల సంధి మా నాయనమ్మ తాత యవసమే చేసిండ్రు, ఏ మిగిలింది, ఆ అప్పుల మీద పడ్డాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, ఇగో ఇట్లా అంటుంటారు చాలా మంది. వాజీవే, ఇవాళ రేపు రైతులకు ఉన్నని కష్టాలు ఇంకెవ్వరికి లేవు కావచ్చు, కానీ టెక్నాలజీ సాయంతో కొత్త ఇకమత్ల యవసం చేస్తే బరాబర్ లాభాలు చూడొచ్చని రుజువు చేస్తున్నారు ఇల్లు. ఏదో టైం పాస్ కు వరి పొలంలోకి దిగిండ్రు అనుకునేరు. ఈ పంట వండించిందే ఇద్దరాలు మొగలు. కొమరంభీం జిల్లా విజయనగరంలో ఉంటారు. పేర్లు రవికుమార్, సునంద. ఇద్దరు ఎంఎస్సి చదివిండ్రట. ఇంటాయనే హైదరాబాద్ లా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అక్క మొన్నటి వరకు లెక్చరర్ గా పనిచేసిందట. పెద్ద చదువులు చదివి కొలువులు చేస్తున్నా యవసం మీద కాయిస్తోని పంటలు వండిస్తున్నారు. అప్పట్లా కరోనా టైంలా ఊర్లకొచ్చిండ్రట. ఇంటికాంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటేనే యవసం చేస్తున్నాడు. 8 ఎకరాల వరి పొలంలా 5 తీర్ల వరి వండిస్తున్నారట. అండ్లా బ్లాక్ రైస్ కూడా ఉన్నది. కూలోళ్ళు ఎవరిని పెట్టుకోలే, దినాం యవసం పనులన్నీ ఈలిద్దరే వేసుకుంటున్నారు. మందులు మాకులు కొట్టకుండా సేంద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వాడుతున్నారు. ఎకరానికి 10,000 చొప్పున ఖర్చయిందట. వీళ్ళు వండిస్తున్న వరి కూడా పెయ్యికి తాకత పెంచే కొత్త రకం వడ్లట. పంట కూడా మంచిగా వెళ్లే వరకు ఫుల్ కుష్ అవుతున్నారు. ఈ నవారా వచ్చేసి మనకు కేరళ వెరైటీ, త్రేతాయుగం నుండి వాడుతూ వస్తున్నారు. ఇది షుగర్ కి అంటే డయాబెటీస్ బాగు చేయడానికి, క్యూర్ చేయడానికి ఇది వాడతారండి. ఈవెన్ వరి కూడా చాలా మటుకు అందరికి నాట్లు పెట్టించారు.
అయినా కూడా మా పొలంలో మేము వెదజల్లె పద్ధతిలో చేసాము కొంచెం వెరైటీలు. సో దాంట్లో కూడా విపరీతమైన పిలకలు వచ్చి ఎక్కువ మోతాదులో దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఏ పెద్ద చదువులు చదివి కొలువులు చేస్తున్నాం, మీ వ్యవసాయం చేసుడైంది అనుకోకుండా కొత్త టెక్నాలజీతోని కొత్త రకం వరి వండిస్తున్నారు, నలుగురికి కొత్త వ్యవసాయం పద్ధతులు నేర్పుతున్నారు. మూలకొండ గరం కోట్లు తీసిపెట్టుండ్రి, లేకుంటే కొత్త కొనాల్సిందే. ఈ నెల సంది కరెంటు బిల్లు చేరంత తగ్గుతుండొచ్చు, గ్యాస్ బండ తక్కువ రోజులు వస్తుండొచ్చు. గరం గరం లేనిది అస్సలు ఏ తినబుద్ధి కాదు, తిన్నా మంచిది కాదు. బయటికి పోతప్పుడు కాళ్ళు చేతులు వలగకుండా యాజ్లిన్ రాసుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటది. దివిలొచ్చింది, సలిని మోసుకొచ్చింది. పండుగకు 4-5 రోజుల ముందు నుంచే సలి శురువైంది. చిన్నగా పొద్దు పొద్దుగాల వాకింగ్ పోయేటోళ్లు బయటకొచ్చుడు తగ్గింది. పాల ప్యాకెట్ తెచ్చుకుంటానుకో, కూరగాయలకు ఓదాం అనుకున్నోళ్ళు జరిసే పైనకు ఓదంతి అనుకుంటురట. సూర్యుడు సుత ఆలస్యంగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. సలికి ఫ్యాన్లు కూలర్లు తిరుగుడు తక్కువైంది. బిర్రుగా చెద్దర్లు ముసుగుబెట్టి భోజుకుంటున్నారు. ఇంత ఉడుకుడుకు షాయి సప్పరిచి పెయ్యి గరం చేసుకుంటున్నారు. ఇక ఇస్కూళ్లకు పోయే పోరగాళ్లకు ఆఫీసులకు పోయేటోళ్లకు పొద్దుగాల జరంత తిప్పలే అయితుండొచ్చు. రోడ్ల మీద గరం కోట్లకు గిరాయికి పెరిగింది. ఆడాయిడానేం లేదు, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. అడవుల జిల్లా ఆదిలాబాద్ లైతే ఇంకితెక్కువనే. ఈ 2-3 రోజుల సంది ఆనశినుకులు రాలుతుండే వరకు సలి పెరుగుతున్నది. ఇక పొద్దుముకిందంటే ఎప్పుడు ఇంట్లో పడదామా అని చూస్తున్నారంతా. ఇంత ఉడుకుడుకు బువ్వ కడుపుల పడ్డదంటే ఇక గుడ్ నైట్ చెప్పుడే. ఇప్పుడేమున్నది, ముందు ముందుంటది. దివిలకు శురువై శివరాత్రి దాకా 4 నెలలుంటది అస్సలు సలి. ఇండ్లల్లా చిన్న పొరలు ముసలోళ్ళు ఉన్నోళ్ళు జరపైలం. మొన్ననే దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు దాటినాయని సంబురాలు చేసుకున్నాం అందరం. మన తానసుత 195 మందికి టీకాలు వేసినాము అంటున్నారు ఆఫీసర్లు. ఫస్ట్కెళ్ళి టీకాల కోసం సెంటర్ల కాడ కిలోమీటర్ల కమానం లైన్లు కట్టిండ్రు. నూకేసుకున్నారు, డోసులు లేవు రేపు వస్తాయి అంటే సప్పుడు చేయకుండా ఇంటి మొక్కాన పోయినారు. కానీ ఇప్పుడు ఇండ్ల కాడికే వచ్చి టీకాలు వేసిపోతుంటే ఇగో గిట్లా చేస్తున్నారు పబ్లిక్. వామ్మో, నీ టీకా వద్దు ఏమొద్దని ఒకటే ఊరుకుడు అవ్వా, అక్కలాగబట్టినా ఆగలే. ఏం కాదవ్వా అని ఎంత బుద్రకిచ్చినా ఇంటే ఒట్టు. మీకు దండం పెడితే సూద్ వద్దంటే వద్దని ఒక బతిల్లాడు కాదు. ఇక అక్కని చూడుండ్రి. ఓటైతే వేస్తుంది కానీ సూది మాత్రం వద్దంటున్నది. ఆశా వర్కర్లు, ఏఎంఎంలు, సర్పంచి ఎంత బతిన్లన్నా అస్సలిన్లే. ఇక ఇంకొకళ్ళేవో, నేను 50 లక్షలు వాడబెట్టి చెల్ టీకా వేసినాక నాకేమన్నా అయితే ఎవరు జిమ్మేదారి? 50 లక్షలు ఇచ్చి టీకా వేసిపో అని అంటున్నది పెద్దమ్మ. ఇక గీ అన్న అయితే చిన్న పొరల కంటే అధ్వానం చేస్తున్నాడు పో. ఒక్కొక్క తాన మంచిగా చెప్తే ఇంటలేరని పోలీసు వాళ్ళని దొలకొచ్చి అనగబట్టి వేస్తున్నారు ఆఖరికి. దేశంలో 100 కోట్ల డోసుల టీకాలు వేసినాక సూత ఇంకా ఊర్లలో వ్యాక్సిన్ బుగులైతే పోలేదు. కొందరికి టీకాలు వేసుకోనిక సతాయిస్తున్నోళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే ఫుల్ గిరకలు కొడుతున్నాయి. కానీ తిప్పలు వెడుతోళ్లను అట్లనే ఇడిచిపెట్టకుండా గింత ఓపికతో వ్యాక్సిన్ వేస్తున్న అక్కలకు క్షణార్థులు చెప్పాల్సిందే. ఇయాల రేపు ఇండ్లలో కుక్కలను సాదుకుండు మామూలే. ఇంటికి కావాలన్నట్టుంటది, పొద్దుగాల పొద్మికంగా కుక్కలతో చేసేపు టైం పాస్ అవుతుందని సాదుకుంటారు. బయట దేశాలలోకి వెళ్ళి లక్షల రూపాయలు పెట్టి కొనుకొచ్చి సాదుకుంటారు కొందరు. వాటికి బలంగల తిండి పెడతారు, షికార్లకు దిప్పుతారు, ఇంటి మనిషి లెక్కనే చూసుకుంటారు. ఏడాది కోపారి జోరుగా బర్త్డేలు కూడా చేస్తారు. కానీ ఈ గిడ చూడుర్రి. కుక్క ఇక
విగ్రహానికి దండలేసి పూలు జల్లుతుంది పోలీస్ మేడం. పాయరంతోని బొకే తీసుకొని వస్తే మెడల మెడలేసి మెచ్చుకుంటుంది. పోలీసు వాళ్ళంతా కుక్కలతోని పరేడ్ చేస్తున్నారు. హాగో ఇటు చూడుర్రి, బొట్లు పెట్టి పూల దండలేస్తున్నారు. హాగో పోటీ పడి పూలు జల్లుతున్నారు కదా, చిత్రం అనిపిస్తుందిలే. నేపాల్ దేశంలో కుకుర్ తిహార్ పండుగది. కుక్కలను పూజిస్తారు అక్కడ వాళ్ళంతా. దొంగలను దొరకబడతందుకు మురుక చూసి సాయం చేస్తాయి కాబట్టి వాటి సేవలకు పోలీసు వాళ్ళు గిట్ల సన్మానం చేస్తే ఏడాదంతా ఇంటికి కావలి కాసి మమ్మలను కాపాడతాయని పబ్లిక్ ఇటుకి పూజలు చేస్తారు. పతేడు 5 రోజులు జోరుగా వేస్తారట. ఇండ్లల్లా సాదుకునేటి, రోడ్ల మీద తిరిగేటి అని ఏం చూడరు. ఈ 5 రోజులు మస్తు పాయనంగా చూసుకుంటారు. అంతేకాదుల్లో యమధర్మరాజు దూతగా భావిస్తారట కుక్కలను. అయి కాయి చేసి పాలు మాంసం గుడ్లు పెడతారట. ఎవ్వరి నమ్మకాలు అల్లయి. ఏడాదికోపారి జరిగే పండుగ పేరు మీద కుక్కలు గిట్ల పండుగ చేసుకుంటాయి అన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఈ అటు తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.